సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని ప్రభుత్వ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్. కాలేజీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల భవనాన్ని నిర్మించిన హెటిరో పరిశ్రమ యాజమాన్యం ఇతర పనులను కూడా పూర్తి చేయాలని కోరారు. కళాశాలలో విద్యుత్, త్రాగునీరు, కుర్చీల సమస్యలను ఆయన గుర్తించారు. త్వరలోనే పరిష్కరిస్తారని కళాశాల ప్రిన్సిపల్ కి హామీ ఇచ్చారు. మన ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు ఈ యొక్క కాలేజీ రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే అసలు మౌలిక సదుపాయాలు కూడా ఒక ఫ్యాను వాళ్ళ ఇంట్లో ప్రిన్సిపల్ రూమ్లో కానీ క్లాస్ రూమ్లో కానీ స్టాఫ్ రూమ్లో కానీ ఒక ఫ్యాన్ కూడా లేదు. ఇక్కడ వారికి తాగడానికి కూడా మంచినీరు లేదు. ఆ బోర్ వేశారు, బోర్ కూడా అట్లే ఉంది. ఇవన్నీ చూస్తే ఇంతకుముందు హెట్రో వాళ్ళు వాళ్ళు సమకూర్చుదామని చెప్పి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ మాట మాట్లాడుతున్నారు కానీ ఇది తప్పు. దయచేసి మరింకోసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏవైతే ఫెసిలిటీస్ ఇక్కడ ఇస్తున్నారో ఖచ్చితంగా ఇవ్వాల్సి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చూసి సార్ చాలా వరకు పరిష్కారం చేస్తున్నారు. హెట్రో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి మ్యాక్సిమం సదుపాయాన్ని కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది.